హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను రీసెంట్గా కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అందులో ఒక టిపికల్ డౌట్ ఏంటంటే సో ఒక క్యాండిడేట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తన ఎడ్యుకేషన్ని స్టాప్ చేశారు స్టాప్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు రైట్ సో కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అని సో ఇక్కడ ఆ క్యాండిడేట్ ఫీమేల్ అనుకున్నట్లయితే ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎంసెట్ రాయొచ్చా లేదా లేని డిగ్రీ చేయాలా ఇంటర్ చేయాలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో వాళ్ళు ఎస్ఎస్సిఏ కంప్లీట్ చేశారు సో ఇంటర్ చేయాలనుకుంటే మీకు మూడు నుంచి ఐదు పది సంవత్సరాలు డిఫరెన్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఓపెన్ ఇంటర్ ఓపెన్ ఇంటర్ అనేది మీకు ఓన్లీ వన్ ఇయర్ ఉంటుంది అందులో మీరు కంప్లీట్ చేసేసుకుని ఆ తర్వాత ఎంసెట్కి ఎలిజిబుల్ అవుతారు సో ఎంసెట్ రాసి తర్వాత ఇంజనీరింగ్ చేయొచ్చు లేదంటే ఓపెన్ డిగ్రీ కూడా చేయొచ్చు మీరు సో ఇట్లా ఓపెన్ ఇంటర్ ప్లస్ ఓపెన్ డిగ్రీ చేయొచ్చు లేదంటే ఓపెన్ ఇంటర్ ఆర్ రెగ్యులర్ ఇంజనీరింగ్ చేయొచ్చు సో ఇదే కాకుండా మీకు గ్యాప్ వచ్చినా సరే మీరు అదర్ కంట్రీస్లో జాబ్ ట్రై చేయాలనుకున్నా లేదంటే అదర్ కంట్రీస్లో ఎగ్జామ్స్ రాయాలనుకున్నా కానీ ఎలిజిబుల్ ఉంటుంది సో మీరు గ్యాప్కి సటైన గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవడం కానీ లేకపోతే ఆ గ్యాప్ని మెడికల్ ఇష్యూస్తో లేదంటే ఏదైనా పర్సనల్ ఇష్యూస్లోనో మీరు క్రియేట్ చేసుకొని దానికి ఒక అథారిటీ ఏదైనా తీసుకుంటే సరిపోతుంది సో దీంతోపాటు మీకు సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ ఇయర్స్ మినిమం ఎడ్యుకేషన్ అనేది ఉండాలి ఎంసెట్కి అనేది కాబట్టి ఓపెన్ ఇంటర్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ గ్యాప్ ఉంది ఎస్ఎస్సీ చేసిన తర్వాత ఓపెన్ ఇంటర్ చేస్తే మీకు ఆ మినిమం ఇయర్ గ్యాప్ అనేది సరిపోతుంది కాబట్టి ఎంసెట్ రాయొచ్చు సో రాసిన తర్వాత మీరు రెగ్యులర్గా కూడా చేయొచ్చు అండ్ దాని తర్వాత మీరు సాఫ్ట్వేర్ జాబ్స్కి కూడా ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ మీరు ఎంసెట్ రాసి ఎంసెట్తో జాయిన్ అయ్యి కాలేజ్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఆ గ్యాప్ అనేది మీరు ఒక పర్టికులర్ రీజన్ని ఫిక్స్ అయిపోయి దాన్ని ఫాలో అవుతూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఇంటర్వ్యూస్లో రైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మీరు చెప్పే క్లారిటీగా కరెక్ట్గా ఉన్నట్లయితే వాళ్ళు నమ్ముతారు దాన్ని కన్సిడర్ కూడా చేస్తారు ఓకే ఇందులోనే ఇంకొక డౌట్ ఉంది సపోజ్ ఆ క్యాండిడేట్ ఎంసెట్ రాసి ఎంసెట్ కాలేజ్లో జాయిన్ అయినట్లయితే ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయిపోయినట్లయితే వాళ్ళు వాళ్ళ పేరెంట్ ఇన్కమ్ కాకుండా వాళ్ళ హస్బెండ్ ఇన్కమ్ని గ్యాదరింగ్ చేసుకొని దాని ద్వారా అప్లై చేసుకోవాలి ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఫీ రింబర్స్మెంట్ అనేది వస్తుంది దానికి నో ప్రాబ్లం అంతేకాకుండా వాళ్ళు టెన్త్ తర్వాత అంటే ఎస్ఎస్సి తర్వాత వాళ్ళ సర్టిఫికేట్ నేమ్ ఎస్ఎస్సిలో ఉన్న సర్టిఫికేట్ నేమ్ మార్చుకున్నట్లయితే సర్ నేమ్ మార్చుకున్నట్లయితే ఆ నేమ్తో కంటిన్యూ అవ్వడం బెటర్ లేదు మార్చుకోలేదు అయితే ఆ మార్చుకోకుండా ఉన్న నేమ్తోనే కంటిన్యూ అయితే బెటర్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే ఎస్ఎస్సి వరకు వాళ్ళ సర్టిఫికెట్స్ నేమ్స్ ఉన్నాయో అదే సర్టిఫికేట్స్తో కంటిన్యూ అవ్వమనండి ఎందుకంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఒక మీకు ఒక బ్రాండ్ అన్నట్టు మీ ఏజ్ కానీ మీ నేమ్ కానీ మీ మార్క్స్ కానీ ఇట్లాన్నిటికీ చాలా వరకు యూజ్ అయ్యే సర్టిఫికేట్ ఎస్ఎస్సి కాబట్టి దాంతోనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు సపోజ్ మీరు ఎస్ఎస్సీ తర్వాత మ్యారేజ్ చేసుకున్న డిగ్రీ పీజీ తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ సర్టిఫికేట్స్ మాత్రం అదే నేమ్తో ఉంటాయి మన ఇండియాలో ఉన్న రూల్స్ ప్రకారం అయితే ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ నెసరీ టు చేంజ్ సర్ నేమ్ అంటే మీ స్పౌస్ నేమ్ మార్చుకోవాల్సిన అవసరం లేదు సో ఆ విధంగానే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఓన్లీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్లోనే ఇట్లాంటి ఇష్యూస్ అనేవి వస్తాయి మార్చుకోవాలని ఉంటుంది కానీ అవసరం లేదు కంపల్సరీ ఏమి కాదు కాబట్టి ఎవరైనా సరే ఎడ్యుకేషన్ చేయాలనుకున్నట్లయితే ఎస్ఎస్సి నేమ్ ఏదైతే ఉందో దాంతోనే కంటిన్యూ అవ్వచ్చు సో మీరు మ్యారేడ్ సర్టిఫికేట్ పెట్టుకొని దాని ద్వారా ఫీ రెంబర్స్మెంట్కి క్లెయిమ్ చేసుకోవచ్చు రైట్ సో ఇంకా డౌట్ ఉన్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు బీసీ వెల్ఫేర్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ వాళ్ళు కూర్చొని ఉంటారు సో వాళ్ళకి చెప్పినట్లయితే ఫాదర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ హస్బెండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్లి చూపించినట్లయితే వాళ్ళే మీకు క్లారిటీ ఇస్తారు ఖచ్చితంగా మీకు ఫీ రెంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం ఎలిజిబిలిటీ ఉంటే ఫీ రెంబర్స్మెంట్ వస్తుంది సో ఎవరికైతే ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చిందో వాళ్ళందరికీ రెగ్యులర్గా చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సో డిస్టెన్స్ మోడ్ అనేది బెస్ట్ ఒకవేళ మీరు ఖచ్చితంగా పైకి రావాలి చాలా నాలెడ్జ్ ఉంది అంటే నేను బాగా ఫాస్ట్గా చదవగలుగుతాను అన్నట్లయితే రెగ్యులర్ చేయండి మేనేజ్ చేసుకున్న పని అయితే రైట్ సో ఐ ఆల్వేస్ సజెస్ట్ ఓపెన్ ఇంటర్ ప్లస్ ఓపెన్ డిగ్రీ దెన్ వాట్ ఎవర్ యూ వాంట్ డు రైట్ సో ఎవరికైతే గ్యాప్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇవి చేయడం మంచిది ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకున్నాను ఇచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియో కలిపి అప్పటి వరకు బాయ్ బాయ్ గైస్